ప్రొద్దుటూరు వైసీపీలో నెలకొన్న అంతర్గత సమస్యలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి మధ్య ఉత్పన్నమైన వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి, కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డిలతో వేరువేరుగా వారు కలిసి చర్చించారు. మొదట ఎమ్మెల్యే రాచమల్లితో దొలసాన్పల్లిలోని ఆ నివాసంలో భేటీ అయిన రాష్ట్ర పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత రాయవరంలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి నివాసానికి వెళ్లి గంటకు పైగా చర్చించారు. ఇద్దరు నేతల మధ్య పార్టీలో తలెత్తిన సమస్యలపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. 2 రోజుల క్రిందట పార్టీ నియోగవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఎంవీఆర్ వర్గం హాజరు కాకపోవడం, తర్వాత రాచమల్లు ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి ఒక రోజు ముందు పార్టీ పెద్దలు ఇలా ఇద్దరు నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చర్చల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి పార్టీలో తన వర్గం పట్ల ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపైనే ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు నేతల మధ్య సమస్యను జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు పార్టీ పెద్దలు ఈ సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం.